ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. హాలిడేకి వెళ్తున్నారు, అది కూడా చెన్నైకి వెళ్తున్నారు. కానీ టైం లేదు, ఓన్లీ 2 డేస్ ఉంది. అంటే 1 డేలో మనం ఏవేవి చూడొచ్చు చెన్నైలో అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. తప్పకుండా వాచ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది సన్ రైజ్ పాయింట్కి, మెరీనా బీచ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేము బీచ్కి వచ్చాం, అంటే సన్ రైజ్ చాలా బాగుంటుంది అంట. సో అందుకోసం మేము సన్ రైజ్ పాయింట్కి వచ్చాం. మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. మనకి మెయిన్ రోడ్ మీద నుంచి ఒక 200 మీటర్స్ వరకు నడవాలండి. వాటర్ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే ఆహా ఎంత బాగుందంటే అండి, మార్నింగ్ వెళ్తుంటే. బీచ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం పొద్దున్నే వెళ్ళండి, అప్పుడే బాగుంటుంది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఎంత టైం అయినా స్పెండ్ చేసేయచ్చండి, అంత బాగుంది. యాక్చువల్గా అయితే మేము వెళ్ళింది 1 అక్టోబర్లో అండి. అయితే నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ పిల్లలకైతే చాలా రోజుల తర్వాత వచ్చారనమాట. ఇలాగ బయటికి బాగా ఎంజాయ్ చేశారు. పావురాలు ఉన్నాయండి అక్కడ, అగో మా అమ్మునే ఉరుకుతుంది. అవి చక్కగా కూర్చుంటే వెళ్ళి అబ్బలే బ్యూటిఫుల్గా ఉందండి మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్. అలల సౌండ్ మీరు కూడా ఒకసారి వినండి. ఇంకా చాలాసేపు ఉండాలని అనిపించిందండి, కానీ మా ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ వేసేసాం, మీరు కూడా చూస్తారు కదా. ఇక్కడ కొంచెం సేపు ఉన్నామండి, అరౌండ్ 7:30 వరకు ఉన్నాము. ఆ తర్వాత ఇంటికి వెళ్తూనే దారిలో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇడ్లీ సాంబార్, పొంగల్ సూపర్గా ఉంటాయండి చెన్నైలో. నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను అక్కడికి వెళ్ళాక. అలా ఉందండి బీచ్, ఆ టైమ్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది, మంచి టైం స్పెండ్ చేశాము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకోసం వెంటనే అందరం ఒక 1 అవర్లో రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అందరం బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. ఇది ఈసీఆర్ రోడ్ అండి. యాక్చువల్గా ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్టల్ రోడ్ అన్నమాట. అక్కడ ఉంది ఈ బీచ్. ప్లేస్ కూడా నెమెలి అండి. ఆ ప్లేస్ నిబావ్ బీచ్ అని కూడా అంటారంట. చెన్నైలో మా అత్త వాళ్ళు, అలాగనే నాన్న వాళ్ళ కజిన్స్ అండి, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అయితే మా గెట్ టుగెదర్ అలాగనే జరిగిందనమాట. అక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చేసారు బీచ్ దగ్గరికి. ఈయన మా రవి బాబాయ్, అలాగనే మోహన్ బాబాయ్, విశాఖం బాబాయ్ కూడా వచ్చారు. ఇలాగా మంచిగా మా గెట్ టుగెదర్ అయింది. ఇగో చూడండి వీళ్ళు పొద్దున్నే వెళ్ళారా బీచ్కి, మంచిగా ఎంజాయ్ చేశారు. అయినా కానీ అంతే, మళ్ళీ వాటర్ని చూడంగానే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగనే కొత్తగా అప్పుడే వచ్చినట్టు, ఎప్పుడూ అసలు బీచ్కి రానట్టు అలాగనే బిహేవ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. 1-1.5 అవర్స్ స్పెండ్ చేశాం అక్కడే. బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంది కదా. మంచి ఆ రాక్స్, ఆ వెనకాల ఓషన్, ఆ ఒడ్డు అలాగ చూస్తూ ఉంటే నాకైతే డ్యాన్స్ చేసాలనిపించింది. అమ్మునైతే అదే అడిగి, అమ్ము డ్యాన్స్ చేద్దామా అంటే అమ్మ కాస్ట్యూమ్ లేదు కదమ్మా అంది. నిజంగా అండి భలే ఎంజాయ్ చేశాము, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అత్త వాళ్ళని పిన్ని వాళ్ళని కలిశానండి. అదిగోండి మా చిత్ర పిన్ని, జయలక్ష్మి పిన్ని, అత్త, అమ్మ, మంజుల పిన్ని, నాన్న, ఇగోడు కూర్చొని వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆపండిరా బాబు, వెళ్దాము, మనకి చాలా ప్లేసులు ఉన్నాయి అంటే ఆగుతారా వీళ్ళు. అమ్మ ఇంకొక 5 మినిట్స్ అమ్మా, 5 మినిట్స్ అవ్వగానే ఇంకో 5 మినిట్స్ అమ్మా, ఇలాగనే ప్రొలాంగ్ చేసేసారు. అలాగ మాకు 1.5 అవర్ అయిందన్నమాట.
ఇలాగ వెళ్ళాలండి. బీచెస్ ఏంటంటే, బీచ్కి వెళ్ళాలి అంటే ఖాళీగా ఉండాలి, అలాంటి ప్లేస్ చూసుకొని వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. రష్లో ఉంటే ఎంజాయ్ చేయలేమండి. సూపర్గా ఉంది కదండి, అద్దరిపోయింది. అసలు ఇప్పుడు ఫస్ట్ బీచ్ కనుక్కోలేదు, టెంపుల్కి జైన్ మందిర్కి ప్లాన్ చేసాము, కానీ దారిలో కనిపించేసరికి ఇంకా ఆగలేదు. మా పిల్లలు కూడా గోల గోల పెట్టేశారు, ఇంకా బీచ్కి వెళ్ళాము, చూశారు కదా, ఆహా ఇంకా రామంటారు. నాకు కాదు నాన్న, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అనేది. ఇంకా స్టార్ట్ అయ్యాం, ఒకసారి చూడండి మరి ఎలా ఉన్నారు. అన్నయ్య, అమ్మ, నాన్న, అత్త, వీళ్ళు, ధీరజ్, కుందన భలే ఎంజాయ్ చేశారు. ఇదిగోండి మా మామ, మామని ప్లాన్ చేశారనమాట ఈ ట్రిప్ అంతా. ఇదిగోండి వచ్చేసాం జైన్ మందిర్కి. ప్లేస్ మర్చిపోకండి, ఈసీఆర్ రోడ్, ఈస్ట్ కోస్టల్ రోడ్, నెమ్మెలి ప్లేస్. ఎంత బాగుందంటే అండి టెంపుల్ చూస్తుంటే. ఏముంది టెంపుల్, మనం ఒక 10 మినిట్స్లో ఎట్లాగ రౌండ్ చుట్టూ వచ్చేసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఏంటి, ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటే, రౌండ్ వేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతున్నాం. ఎంత మంచి ఏమంటారు ఆ చెక్కటము అంతా కూడా ఎంత బాగుందంటే, ఆర్ట్ చాలా అండి, చాలా బాగుంది. అక్కడ మాకు 1 అవర్ పట్టేసింది, 1 అవర్ కంటే ఎక్కువసేపే ఉన్నట్టున్నాము. ఎందుకంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఆర్ట్ అంతా కూడా, అంత మంచిగా అనిపించింది. తప్పకుండా విజిట్ చేయండి. ఇదిగోండి ఏనుగులు, అన్నీ డిఫరెంట్ అండి, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ జైన్ మందిర్ అన్నమాట. లోపలికి కెమెరా రెస్ట్రిక్టెడ్, అందుకని నేను తీసుకెళ్ళలేదు. అయితే మేము ఇక్కడ నుంచి ఇంకా లంచ్ టైం అయ్యేసరికి లంచ్కి బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళామంటే A to B రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఈ A to B రెస్టారెంట్ ఇక్కడ చాలా ఫేమస్ అంట, అంటే టూరిస్టులు చాలా వరకు ఇక్కడికే వస్తారంట, అందుకోసం ఇక్కడికి వచ్చాము. అన్నట్టుగానే చాలా బాగుందండి, లోపలంతా కూడా మంచి గ్రీనరీ, అండ్ ఫుడ్ కూడా సూపర్, చాలా బాగుంది. ఇక్కడ మేము ఫుడ్కి మాకు ఇంచుమించు ఒక 1/2 అవర్ పట్టిందండి, 1/2 అవర్ 40 మినిట్స్ పట్టింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరాము 5 రథాస్ ప్లేస్కి అండి, 5 రథాస్. ఆ దారిలో ఉండి విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయి కదా, ఏ విగ్రహం చూసినా కానీ అప్ప పట్టుకెళ్ళిపోదామా అనిపించేంత బాగుంది. ఎవరు వీటిని చెక్కారో కానీ వాళ్ళ చేతిలో ఎంత మంచి కళ ఉందంటే చాలా బాగున్నాయండి అన్ని విగ్రహాలు. ఇంచుమించు మాకు అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్ ఉన్నాయన్నమాట ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా. 5 రథాస్ దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మేము, ఇదిగోండి రీచ్ అయిపోయాము. అంటే 5 రథాస్ అంటే పాండవులు, పాండవుల రథాలు అన్నమాట. 5 రథాస్ అంటే ధర్మరాజు రథం, భీమరథం, అర్జున రథం, నకుల సహదేవుడి రథం, ద్రౌపది రథం, ఇలాగా 5 రథాలు అన్నమాట. ఇది కట్టించింది, ఐ మీన్ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే పల్లవరాజులు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినమన్నమాట. చాలా బాగున్నాయండి ఈ ప్లేస్ కూడా, మంచిగా అనిపిస్తుంది. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ ఆ గ్రేట్నెస్ అన్నమాట. ఫోటోగ్రఫీ అయితే ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి, ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్, సోలో ఫొటోస్ భలే భలే వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ మేము అంటే ఒక 1/2 అవర్ స్పెండ్ చేసామంతే సరిపోయింది, 1/2 అవర్ టైం మొత్తం చూసుకొని వచ్చేసాము. 1/2 అవర్ 40 మినిట్స్ ఇనఫ్ అన్నమాట, సరిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరాము. ఎక్కడికి అంటే మహాబలిపురము ప్లేస్కి. అక్కడ మనకి ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, చూడండి భలే ఉంది కదండి, మొత్తం రాళ్ళతోటి చేసింది, వావ్ అనిపించేటట్టు ఉంది. మధ్యలో అంతా ఇసుక, ఇక్కడ అన్నేమో ఇలాగా 5 రథాలు మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అందరం వచ్చాము ఎట్లాగా, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, ఇంకా మా పిన్నిలు, బాబాయ్లు అందరం వచ్చాము. ఇదిగోండి ఇది కృష్ణ మండపం, మహాబలిపురం కృష్ణ మండపం అన్నమాట. ఇక్కడే బటర్ బాల్ కూడా, బటర్ బాల్ అని ఒక ప్లేస్, అలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఈ బటర్ బాల్ అయితే మా బాబాయ్ ఫన్నీగా చెప్పారు, నీకు చెన్నై కావాలంటే ఇచ్చేస్తాం, తీసేసుకో, 1/2 చెన్నై ఇచ్చేస్తాము, యూ కెన్ రూల్ అన్నారు. ఏంటది అర్థం కాలేదు నాకు, అదేంటి బాబాయ్ అంటే, నువ్వు కొంచెం మూవ్ చేస్తే చాలు ఆ బటర్ బాల్, బటర్ అంటే ఎంత మెత్తగా ఉంటుంది, బటర్ బాల్ మూవ్ చేస్తే నీకు చెన్నై ఇచ్చేస్తాం అన్నారు. సరే ఏంటా అని చూద్దాము అనుకున్నాము. ఇలా ముందుకి నడుచుకుంటూ కొంచెం ముందుకి రాగానే మాకు కనపడింది అనమాట, ఏంటి అంటే పెద్ద రాయి,
అదిగోండి ఆర్ఐఏ, దాన్ని కొంచెం మూవ్ చేస్తాయంట, ఇచ్చేస్తారంట. చెన్నై మంచి భలే ప్లేస్ అండి. నాకు ఏ ప్లేస్ చూడని ఒక్కటే ఆలోచన ఏంటి అంటే డ్యాన్స్ చేద్దామా అనేసి ఏదో ఫన్నీగా కొన్ని ఇలా ట్రై చేసాము. మంచి ప్లేస్ అండి. అయిపోయింది, ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకో చూడండి, ఇంకో దారిలో టెంపుల్స్ అండి, ఇలాగా మధ్యలో ఇలా కొలను ఉంటుంది, వాటర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. టెంపుల్స్ అన్నీ చాలా వరకు అలాగనే ఉంటాయి అక్కడ చెన్నైలో. ఆ తర్వాత మేము అక్కడి నుంచి షోర్ టెంపుల్కి వచ్చాము. ఇదిగోండి ఇదే షోర్ టెంపుల్. అంటే షోర్ టెంపుల్ ఎందుకు అంటే పక్కనే సముద్రం ఉంటుంది, దానికి ఆనుకొని టెంపుల్ అన్నమాట. ఇదంతా కూడా లోపల ఉండేదంటండి ఒకప్పుడు, అంటే మొత్తం వాటర్తో కవర్ అయిపోయి ఉండేదంట. మెల్లిమెల్లిగా వాటర్ లెవెల్ బ్యాక్ వెళ్ళిపోయి ఈ టెంపుల్ పైకి వచ్చిందంట, కనిపిస్తుంది. ఇదివరకు అంతా మొత్తం కవర్ అయ్యి ఉండేదంట, సముద్రం అంతా ఇక్కడి వరకు కవర్ అయ్యి ఉండేదంట. ఇదిగోండి స్పేషియస్, ఎంత పెద్ద ప్లేస్ అంటే మొత్తం గ్రౌండ్, కిందంతా లాన్. భలే ఉంది కదండి చూస్తుంటే కూడా. మంచి పొద్దునొస్తే సాయంకాలం వరకు కూడా ఇక్కడే స్పెండ్ చేసేసేయచ్చు, అంత బాగుంది ప్లేస్. మనదంటే మరి వన్ డే ట్రిప్ కదా, అందుకోసమే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కదా, కొంచెం కొంచెం ఒక్కొక్క ప్లేస్ దగ్గర కొంచెం కొంచెం టైం. ఇది అందుకోసమే దీనికి షోర్ టెంపుల్ అనే పేరు. మంచి ప్లేస్ అండి, లోపల చూస్తుంటే అసలు రాబుద్ది కాలేదన్నమాట. తొందరగా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బీచ్కి వెళ్దామమ్మా అని పిల్లలు అడిగారు, కానీ ఎక్కడ ఎలా కుదురుతుంది ఇంత మంచి ప్లేస్ని వదిలి వెళ్ళబుద్ధి అవుతుందా. ఇక్కడ ఒక మండపం అండి, ఆ మండపం దగ్గరికి ఇలాగ వాటర్ వచ్చి టచ్ అవుతాయంట. ఏది ఇగోండి ఈ మండపంకి, అందుకోసం ఆ వే దగ్గర వాటర్ రాకుండా క్లోజ్ చేశారు. భలే ఉంది, చాలా బాగుంది. ఇగాని ఇంకా మెల్లిగా లాస్ట్, ఇంకా మేమే అన్నమాట అక్కడి నుంచి వెళ్ళింది. మంచి మంచి వేడివేడి కాఫీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ డేనే మా ప్రయాణము జర్నీ. అయితే ఈవినింగ్ కదా ట్రైన్, మార్నింగ్ కూడా ఏమైనా ప్లేస్కి వెళ్ళొచ్చు అని అనుకొని మెరైన్ కింగ్డమ్కి వెళ్దామని ప్లాన్ చేశాము. అయితే ఒకసారి మా అత్త వాళ్ళని పరిచయం చేస్తాను. మెరైన్ కింగ్డమ్ది నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి మీకు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇలాగ జరిగిందండి మా చెన్నై ట్రిప్, మీ అందరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఎప్పుడన్నా షార్ట్ పీరియడ్ తోటి మీరు వెళ్ళారు అంటే మాత్రం చెన్నైకి తప్పకుండా ఈ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదండి మా ట్రిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.